ఫ్రెండ్స్, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు డేటాబేస్, తెలుగు డేటాబేస్, తెలుగు లైనక్స్. ఈరోజు మనం ఇన్స్టాలేషన్, VXVM ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. సో మనం ఇంతకుముందు చూసిన విధంగానే సెలెక్ట్ ది ఆర్పిఎంబి ఇన్స్టాల్ ఆన్ ఆల్ సిస్టమ్స్ టూ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఆర్పిఎంబి ఇవి ఇక్కడ ఉన్నట్లుగానే మనం ఫాలో అవ్వాలి. సో ఎంటర్ ది హోస్ట్ నేమ్ సర్వర్ నోడ్ వన్ నోడ్ టూ రెండు ఇవ్వాలి, ఎందుకంటే ఇందాక కీజన్ ఇచ్చాము. ఆటోమేటిక్గా సాఫ్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది అడగదు. సో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అదేవిధంగా లైసెన్స్డ్ టూ అని ఇవ్వాలి. ఇక్కడ ఎనేబుల్ కీస్ లైసెన్స్ అండ్ లైసెన్స్ లేటర్ ఉంటుంది, దాన్నే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎస్ఎఫ్ స్టాండర్డ్ అని వన్ ఇవ్వాలి, ఐ మీన్ ప్రోడక్ట్ మోడ్ లైసెన్స్ అడిగినప్పుడు. తర్వాత విఎక్స్ఓడిఎం, ఇక్కడ విఎక్స్ఓడిఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఇన్స్టాల్డ్ అని వచ్చిందంటే మనం మళ్ళా ఈ వర్షన్స్ అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చెక్ చేసుకొని ఆ తర్వాత మనలా మనం ఈ ఎస్ఎఫ్హెచ్ఏ పాత్స్ ఐ మీన్ అన్టైర్ చేయాలి. మళ్ళా ఎస్ఎఫ్హెచ్ఏ అనేది ఉంటుంది, దాన్ని మళ్ళీ టైర్ ఎక్స్విఎఫ్ ద్వారా అన్టైర్ చేయాలి. మనం ఇది కమాండ్ దీన్ని లైనక్స్లో యూజ్ చేస్తాం. సో అన్టైర్ చేసిన తర్వాత ఆడవాడు మళ్ళీ ఆర్హెచ్ఎల్ ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకుని ఇక్కడ ఇన్స్టాల్ ఎంఆర్ అని ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత నోడ్ వన్, ఇక్కడ నోడ్ వన్ నోడ్ టూ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి డూ యూ వాంట్ టు స్టాప్ ఎస్ఎఫ్ అని ఉంటుంది, ఎస్ అని ఇవ్వాలి. ఆ తర్వాత వ్యూ సమరీ అంటే నో అని ఇవ్వాలన్నమాట. సో ఇన్స్టాల్ ఫైనల్లీ విఎక్స్ఓడిఎం అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోద్ది ఈ ప్యాకేజ్ ద్వారా. సో ఆ తర్వాత గో టు ది స్టోరేజ్ సర్వర్, ఇక్కడ స్టోరేజ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ వి ఇన్స్టాల్డ్ ఓపెన్ ఫైలర్ ఓఎస్ అనమాట. సో ఓపెన్ ఫైలర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఒక ఓఎస్. సో దాని ద్వారానే మనం లింకప్ అనమాట దీనికి. సో రియల్ టైంలో అయితే ఈ అసలు ఈ సెటప్ ఏం అవసరం లేదు, కానీ ఇక్కడ మాత్రం దీన్ని ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఓపెన్ ఫైలర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఫైలర్ ఆటోమేటిక్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఐపీ అనేది ఇచ్చి ఉంటుంది, అది తీసుకోవాలి. ఆ ఐపీని ఈ ఫైర్ ఫాక్స్లో కానీ మనం పేస్ట్ చేసినట్లయితే అది చూపిస్తుంది. సో ఇక్కడ అక్కడికి వెళ్ళి మనకి ఐపీ టేబుల్స్ అవన్నీ స్టాప్ చేయాలి. అదేవిధంగా ఈసీటీ హోస్ట్స్లో మనం ఇంతకుముందు చెప్పుకునేదంతా సెటప్ చేసుకోవాలన్నమాట. సో చేసుకున్న తర్వాత నోడ్ వన్ టూలో ఇక్కడ బ్యాష్ అండర్ స్కోర్ ఆర్సీలో మనం ముందు అది స్కెల్, అక్కడ స్కెల్ ఉంటుంది, స్కెలిటన్ అంటాం అనమాట. సో అక్కడ మనం సెట్ చేసుకోవాలి, ఇంతకుముందే మనం చూసుకున్నాం. సో ఈటీసీ స్కెల్లో మనం ఇది ఉంటుంది, దీన్ని మనం ముందు చేంజ్ చేసుకోవాలి పాత్, ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. సో పాత్ చేంజ్ చేసుకోకపోతే విఎక్స్విఎం కమాండ్స్ పని చెప్పు, అందువల్ల చేసుకోవాలి. సో అదేవిధంగా మనం ఇంకో విధంగా అయితే ఓపీటీ విఆర్టీఎస్ మీన్ విటాస్. ఓపీటీ అంటే ఇది లైనక్స్లో వన్ ఆఫ్ ది ఫైల్ సిస్టమ్, ఓపీటీ అంటే థర్డ్ పార్టీ వేరేది కాబట్టి ఇక్కడ ఓపీటీలో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం సేవ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడతో మ్యాక్సిమం మనం కంప్లీట్ చేసుకున్నాం విసిఎస్ అండ్ విఎక్స్విఎం యొక్క ఇన్స్టాలేషన్. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనం దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ డాక్యుమెంటేషన్ దీన్ని ఫాలో అయితే మనం ఈజీగా విసిఎస్ అండ్ విఎక్స్విఎంని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.